प्रधानमंत्री ग्राम सड़क योजना पधकम किंद विशाख जिला जीके वीधि मंडल में पेंटपाड़ नीचे दामनापल्ली वरकू तार रोड निर्माणा की निधु मंजूर पाडेर एमएलए कोत्तगुल्ली भाग्यलक्ष्मी तेलिपारु मొత్తం 3 కోట్ల 42 లక్షల వ్యయంతో ఈ అభివృద్ధి పనులు జరుగునున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, బి లక్ష్మణ్, జల్లి, హాలియరాణి పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నా నియోజకవర్గ పరిధిలో జీకే విధి మండలం ఏదైతే పంటపాడు నుంచి దామనపల్లికి సుమారుగా 3 కోట్ల 42 లక్షల వ్యయంతోనే ఈ రోజు బీడీ రోడ్లు అనేవి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద శాంక్షన్ అవడం జరిగింది. మొత్తం జీకే వీధి మండలానికి సంబంధించి 10 రోడ్ల వరకు శాంక్షన్ అవడం జరిగింది. దాంట్లో 5 రోడ్లు అయితే టెండర్లు అవడము అండ్ మిగతా 5 రోడ్లు ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం పెండింగ్ లో ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి కన్సర్న్ ఈతోని అదే విధంగా డిపార్ట్మెంట్స్ తో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఫారెస్ట్ క్లియరెన్స్ ఎందుకంటే మానుమల ప్రాంతంలో ఈ రోజు కూడా చింతపల్లి కావచ్చు జీకే విధి కొయ్యూరులో చాలా ఎక్కువ రోడ్లన్నీ కూడా ల్యాక్ ఆఫ్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఈ రోజు చాలా రోడ్లు ఆగిపోవడం జరిగింది. సో ఎందుకంటే ప్రజలకి నిత్యం ఉపయోగపడి ఈ రోజు కూడా ఎందుకంటే మిగతా ప్రాంతంలోని ఎంతో డెవలప్మెంట్ పరంగా ఎంతో అడ్వాన్స్ ఉన్నప్పటికీ ఈ రోజు మనము ట్రైబల్ ఏరియాలోని ఒక రోడ్ లే చేసుకోవాలంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫారెస్ట్ క్లియరెన్స్ చాలా రోడ్లు ఆగిపోతున్నాయి. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కన్సర్న్డ్ ఫారెస్ట్ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో ట్రైబల్ ఏరియా వరకు ఎందుకంటే వాళ్ళు కేవలం రోడ్ల కోసమే ఏరియా అడుగుతున్నారు కాబట్టి ట్రైబల్ ఏరియాకి మినహాయించి మా పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి అని అడిగాము. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ రోడ్స్ కూడా మేము క్లియరెన్స్ తీసుకొచ్చి అది కూడా శంకుస్థాపన చేసి అది ఆచరణలో తీసుకొని రావడానికి నా సాయశక్తిలో మేము ప్రయత్నాలన్నీ మేము చేస్తాం. అదేవిధంగా ఈరోజు కొన్ని వాటర్ ఇష్యూస్ కానీ అదేవిధంగా ఈరోజు సంక్షేమం పరంగా ఎవరైతే నేరుగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక మాట చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు సంక్షేమం పరంగా ప్రతి ఒక్క పథకం అనేది ఎవరైతే నిజంగా నిజాయితీగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కులము చూడము మతం చూడము పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హుడు ఉన్నాడో వాళ్ళందరూ కూడా నేరుగా సంక్షేమ పథకాలు అనేవి చేరాలనే ఒక లక్ష్యంతో ఈరోజు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈరోజు గవర్నమెంట్ అంతా ముందుకు వెళ్తా ఉంది. సో అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అధికారులతో మాట్లాడి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థతో కూడా మాట్లాడి దీర్ఘంగా అంటే డీప్ గా సర్వే చేసి అందరికీ పథకాలు అందేలాగా చేరువు కావాలని ఈరోజు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో అనేక రకాలుగా ఎలాంటి ఇష్యూస్ వచ్చినప్పటికీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఈరోజు ఎంతో ఎందుకంటే ప్రజలందరూ కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతోనే ఈ రోజుకి ఆ కుటుంబానికి అట్టిపెట్టుకొని అండగా ఉండి ఈరోజు ఇంత మెజారిటీతోని మా అందరికీ ఒక శాసనసభకి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు నిజంగా ప్రజలు రుణం తీర్చుకునేదానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాము. సో సెంట్రల్ నుంచి ఎంపీ గారు మన మేడం గొట్టెటి మాధవి గారు కావచ్చు అదేవిధంగా మన స్టేట్ నుంచి స్టేట్ పరంగా అయితే నేను ఒక శాసనసభ్యురాలుగా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళంగా ఖచ్చితంగా మా యొక్క సర్వీసు మా యొక్క ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలకు ఉంటుందని సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.